వాక్ నివేదిక ప్రస్తావించినా ఏపీ ఖజానాలో 48,000 కోట్ల లెక్కేది. ఎలాంటి బిల్స్ పెట్టకుండా స్పెషల్ బిల్స్ పేరిట 48,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేసింది. వాటికి బిల్స్ లేవు, ఖాతాలు లేవు, లెక్కలు లేవు. కాబట్టి దాన్ని తప్ప మిగిలింది మేము ఆడిట్ చేస్తామంటూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర దేశ చరిత్రలో కాగ్ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చింది. దీని మీద ప్రతిపక్షాలని విమర్శలు చేశాయి. ఈ డబ్బులు ఎక్కడికి పోయాయంటూ సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్నాయి. దీని మీద ఈరోజు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. 48,000 కోట్లకి లెక్కలు లేవు అనేది అబద్ధము, అవినీతి జరిగిందనేది అనవసరమైనటువంటి ఆరోపణ. తెలుగుదేశం పార్టీ నాయకులకి, మాజీ మంత్రులకి, వీరెవరికి కూడా అవగాహన లేదు. ఇలాంటి ఆరోపణలు అసంబద్ధం. 48,000 కోట్లకి సంబంధించి సిఎఫ్ఎంఎస్ ద్వారా స్పెషల్ హెడ్స్ అంటూ మేము పెట్టలేదు, అలాంటిది ఉండదు సిఎఫ్ఎంఎస్ ద్వారా. దీన్ని మేము ఆడిటర్ జనరల్కి ఎప్పుడో ఎక్స్ప్లెయిన్ చేశాము, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇక వేజ్ అండ్ మీన్స్ అంటే అదేదో పెద్ద పదం కాదు. వేజ్ అండ్ మీన్స్ అంటే తాత్కాలికంగా తెచ్చుకున్న అప్పు లాంటిది, అవి ఆ సంవత్సరమే మేము చెల్లిస్తాము. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులకి అవగాహన లేదంటూ ఆయన ఈరోజు రెస్పాండ్ అయ్యారు. ఈ అంశం మీద మొట్టమొదట దీన్ని సంవత్సరం క్రితమే ప్రస్తావించి, అప్పుడు ఆయన ప్రస్తావించిన లెక్క సుమారు 24,000 కోట్లకి లెక్కలు లేవని గవర్నర్ కూడా కంప్లైంట్ చేశారు, కేంద్రానికి కంప్లైంట్ చేశారు. తర్వాత ఇప్పుడు 48,000 కోట్లకు లెక్కలు లేవంటూ కాగ్ అదే అంశాన్ని ప్రస్తావించింది. ఈ అంశాన్ని ముందుగానే పసిగట్టిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, సీనియర్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు పయ్యావల కేశవ్ టెలిఫోన్లో ఉన్నారు. వారు రెస్పాన్స్ చేసుకుందాం. కేశవ్ గారు, ఆర్థిక మంత్రి గారి స్పందన గురించి మీ ప్రతిస్పందన ఏంటి? మీ ఎవరికి అవగాహన లేదంటున్నారు ఆయన? సంవత్సర క్రితం నేను